ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకు అయితే నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు చాలా మంచివాళ్ళం. కానీ ఒక్కసారి మన మనసుకి నచ్చినట్లుగా మనం బ్రతకడం మొదలు పెడితే సెకండ్స్లో చెడ్డవారైపోతాం. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయి అని. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడు రోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది. దట్స్ ట్రూ. ప్రేమించు కానీ దేశించకు. ప్రేమించిన వారే అసహ్యించుకున్నప్పుడు మనసుని చాలా గాయపరుస్తుంది. తప్పు చేయకుండా తప్పు చేశావు అంటుంటే చాలా బాధగా ఉంది. నిజాయితీగా ప్రేమించాను, నిజాయితీగా నడుచుకున్నాను, కలిసి ఉన్న సమయము కొద్ది కాలము అయినా కానీ జ్ఞాపకాలు మాత్రము కొన్ని సంవత్సరాలది. కలిసి ఉన్న సమయంలో చేసుకున్న ప్రామిసెస్ నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను ఇంకా మర్చిపోలేదు. ప్రామిసెస్కి ఇంకా కట్టుబడే ఉన్నా. కాలమే నిర్ణయిస్తుంది ఎవరు ఎలాంటి వారనేది. నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధము మొలకెత్తదు, మానుగా మారదు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. రాలిన ఆకుల విలువ ఎండిన కొమ్మకి తెలిసినట్టు నన్ను కోల్పోయిన నీకు తెలుస్తుంది ఏదో ఒకరోజు. నెవర్ లూజ్ ఎనీవన్ ఇన్ యువర్ లైఫ్. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులు చేయనివాడు చేత కానీ ప్రయత్నించనివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే మనిషి. వాడు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. మనిషిగా పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండడం అదృష్టం. ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు, ఎదురవుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించక ఉన్ననాళ్ళు ఆనందంగా గడిపేశాయి. ఇలాంటి మరిన్ని హార్ట్ ఫెల్ట్, ఇమోషనల్, అందరికీ సెట్ అయ్యే కొటేషన్స్ తోటి మీ ముందుకు రోజు వస్తూనే ఉంటాను. నన్ను ఇలా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక్క బుజ్జి లైక్ ఇస్తే సరిపోతుంది. దీనిపై మీ అభిప్రాయం